ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో కాకినాడ ప్రభుత్వ ఐటీఐ ముందు విద్యార్థులతో ధర్నా నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. కొంతసేపు మెయిన్ రోడ్డుపై ధర్నా నిర్వహించారు. సందర్భంగా ఎస్ఎఫ్ఐ నాయకులు రాజా మాట్లాడుతూ 1947 సంవత్సరంలో స్వాతంత్ర్యం వచ్చినప్పటికీ నుంచి ప్రభుత్వ ఐటీఐలో సుమారు 45,000 మంది స్టీల్ ప్లాంట్ ఇతర ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేస్తున్నారని అన్నారు. నాటి నుండి నేటి వరకు ఎంతో మందిని తీర్చిదిద్దిన ప్రభుత్వ ఐటీఐ రంగరాయ మెడికల్ కాలేజీకి అవసరమని రాత్రికి రాత్రి 347 జీవో ఏర్పాటు చేసి ఖాళీ చేయించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు.